స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప సినిమా సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే సుకుమార్ దర్శకత్వంలో రష్మిక మందన హీరోయిన్ గా ఎర్రచందనం స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ లో సాగిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది పుష్పరాజు పాత్రలో అల్లు అర్జున్ ఒదిగిపోయి తన పాత్రకి ప్రాణం పోశారు ఇక ప్రస్తుతం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా పుష్ప ది రూల్ ఈ సినిమా ఎలా ఉండబోతోంది అని ఇప్పటికే చాలా పుకార్లు బయటికి వస్తున్నాయి పుష్ప సినిమాలో అల్లు అర్జున్ మరియు తన తండ్రితో ఉండే ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాలు అల్లు అర్జున్ అన్నదమ్ముల మధ్య కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు కూడా ఉండబోతున్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి ఇక ఈ సినిమా షూటింగ్ ని ఫిబ్రవరి నుంచి సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు దర్శక నిర్మాతలు తాజాగా ఈ సినిమాను డిసెంబర్ లో విడుదల చేయాలని దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు పుష్ప ది రైజ్ గత ఏడాది డిసెంబర్ పదిహేడున విడుదలై బ్లాక్ బస్టర్ అయిన సంగతి తెలిసిందే అందుకే పుష్ప ది రూల్ ను కూడా ఈ ఏడాది డిసెంబర్ పదిహేడున విడుదల చేయాలని దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది మలయాళం స్టార్ ఫాహద్ ఫసిల్ ఈ సినిమాలో ముఖ్య విలన్ గా కనిపించనున్నారు సునీల్ అనసూయ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాపై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి